నారాయణ క్యాంపు కార్యాలయంలో నారాయణ ట్రస్ట్ ద్వారా 18 మంది నిరుపేదలకు తోపుడు బండలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాలూకు కామిరాధ విజయ టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. రండి, ప్రత్యేకంగా నెల్లూరు ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. నా మీద ఎంతో నమ్మకం. ఈరోజు నన్ను అత్యధిక మెజారిటీతో గెలిచినందుకు అందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. నా మీద ఏ నమ్మకం అయితే వాళ్ళు ఇంత మెజారిటీ ఇచ్చారో ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని ఉండి చేయకుండా ప్రజలకు చేయవలసిన ప్రజాసేవ పని కంప్లీట్గా పూర్తయ్యేటట్టుగా అన్ని విధాలా నేను ప్రయత్నిస్తానని మరొకసారి నెల్లూరు ప్రజలకు తెలియజేస్తాను. అదేవిధంగా నేను వార్డులలో డోర్ టు డోర్ తిరిగాను. దాదాపు నెల్లూరులో 94,000 హౌసెస్ సుమారు ఉన్నాయి. వాటిల్లో 80,000 ఇళ్ళు తిరగలిగాను. ఒక 14,000 ఇళ్ళు టైం జాలక చివరిలో తిరగలేకపోయాను. అయితే నేను ఈ యొక్క వార్డులలో బూతుల దగ్గర తిరిగినప్పుడు చాలామంది పేద నిరుపేదలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం జరిగింది. వాటిని అన్నింటి కూడా నోట్ చేశాం. ప్రభుత్వం వస్తే ఏం చేయాలని దాంట్లో ఒక భాగంగా కొంతమంది యాక్చువల్గా తోపుడు బండ్ల మీద పండ్లు కూరగాయలు అమ్ముకునే ఉంటారు. వాళ్ళు నన్ను అడిగింది ఏంటంటే, సార్ నెలకి కొందరైతే 1500 బాడు కడుతున్నాం, కొందరైతే 1200 కడుతున్నాం, కొందరు వచ్చి 900 కడుతున్నాం. 3 రకాలుగా చెప్పారు. ఈ విధంగా నెల నెల బాడు కడుతున్నాం సార్ ఈ బండికి. కొందరైతే రోజుకి 50 రూపాయలు కడుతున్నామని, కొందరైతే రోజుకి 30 రూపాయలు అన్నారు. మాకు ఏదన్నా తోపుడు బండి ఇస్తే మేము యాక్చువల్గా ఆ 1000 రూపాయలు మాకు మిగుతుంది సార్, 1200 మిగుతుంది 1500. నేను ఆ రోజు చెప్తాను, ఎలక్షన్ అవ్వగానే ఇస్తే, ఎలక్షన్ అప్పుడు ఇవ్వాలంటే కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల ఇవ్వకూడదండి. దాంతో నేను ఎలక్షన్ అయిన తర్వాత ఇస్తానని చెప్పాను. అన్నమాట ప్రకారమే ఎలక్షన్ అయిన తర్వాత ఈ మధ్య ఎలక్షన్ కోడ్ అవ్వగానే కొన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇవాళ 18 మందికి, అంటే ఆల్రెడీ ఎలక్షన్కి ముందు కోడ్ రాకముందు ఒక 150 మందికి నెల్లూరులో ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఒక 200 మంది అడగటం జరిగింది. ఆ 200 కూడా చేయమని ఆర్డర్ ఇచ్చాము. వాటిలో ఎవ్రీ వీక్ ఒక 10 నుంచి 15 ఆ తోపుడు బండ్లు చేసేవాళ్ళు చేసిస్తున్నారు. ఇవాళ ఒక 18 బండ్లు ఇవ్వటం జరిగింది. 18 మందికి యాక్చువల్గా ఈ బండి ఇస్తున్నాం. అయితే ఇక్కడ ఎవరైతే ఆల్రెడీ వాడుకు బండ్లు మీద చేసుకుంటున్నారో ఫస్ట్ ప్రజలు అడిగిస్తున్నాం. అది అయిన తర్వాత మేము కూడా ఒక బండి పెట్టి మేము కూడా చేసుకుంటాం సార్ అని కొంతమంది పేదలు నిరుపేదలు మా కార్యకర్తలు కూడా అడిగారు. అంటే కూలి 4 పోయేవాడు దానికంటే కూడా మాకు పండిస్తే మేమే చేసుకుంటాను. నెక్స్ట్ పేదలు వాడికి ఇవ్వడం జరుగుతుంది. 200 మంది దాకా ఆర్డర్ ఇచ్చింది. అవి కూడా రాగానే ఎవరైతే అడిగారో పేదలు నిరుపేదలు, కనీసం వాళ్ళకి నెలకి ఆ 900 నుంచి 1500 ఎక్స్ట్రాగా మిగులుతుంది. ఆ ఉద్దేశంతో ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా నెల్లూరు ప్రజలకి నా వంతు మా పర్సనల్ ఇదంతా పర్సనల్ నుంచి చేయటం. ఇలా కాకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఏదైతే పేద నిరుపేదలకి సహాయం చేయడానికి ఉంటుందో, అంటే వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్మెంట్ చేసి చేయటం. గత ప్రభుత్వం 14-15 నుంచి ఆదరణ ప్రోగ్రాం ఉండింది. ఆదరణ ప్రోగ్రాంలో వాళ్ళకి బీసీలకి వాళ్ళందరూ కూడా ఎక్విప్మెంట్ ఇచ్చాం. అంటే ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు, బెటర్ ఎక్విప్మెంట్ ఇస్తే 2 రోజులు చేసే పని ఒకే రోజు చేస్తారు. ప్లంబర్స్ ఉన్నారు, వాళ్ళకి బెటర్ ఎక్విప్మెంట్ ఇస్తే 2 రోజులు చేసే పని ఒక రోజు చేస్తారు. అంటే 2 రోజులు వచ్చే ఆదాయం ఒకే రోజు వస్తుంది. అలాంటిది ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం
అంటే వైఎస్ఆర్సీ ప్రభుత్వం దాన్ని క్లోజ్ చేసి మళ్ళా అటువంటి పథకాలు తీసుకొచ్చి పేద నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కూడా డెవలప్ చేసి వాళ్ళకి ఇన్కమ్ పెరిగేది చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ముఖ్యంగా